హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్గా వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకుని వేయించుకుంటున్నానండి దీంట్లోనే కరివేపాకు వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేసుకుంటున్నానండి దంచి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది వెల్లుల్లి రెబ్బలు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి కర్రీకి వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకుని వేయించుకుంటున్నాను ఇవి వేగిపోయాయండి తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను ఒక పావు స్పూన్ పసుపు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి వేసుకుని వేయించుకుంటున్నాను చాలా ఈజీ అండి ఇది కొత్తగా వంట చేసేవాళ్ళు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకున్నానండి ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను ఇలాగా ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇక్కడ వన్ ఆనియన్ ఇలా పెద్ద ఆనియన్ తీసుకున్నానండి దాన్ని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని వేసుకుని వేయించుకుంటున్నాను ఆనియన్ కంప్లీట్గా వేగిపోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీది ఆనియన్ కంప్లీట్గా వేగిపోయిందండి తర్వాత వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ చిన్న ముక్కలైనా మరి గుజ్జులాగా అయిపోతుందండి కర్రీ అనేది పెద్ద ముక్కలైనా అంత అంటే ఉప్పు కారం ఇవి పట్టి అది టేస్టీగా ఉండదు మొత్తం ముక్కలు వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుంటున్నాను మొత్తం ఈ ఆయిల్ బాగా పట్టేలాగా కలిపేసుకుంటున్నానండి వంకాయల్ని కట్ చేసుకుని పసుపు ఉప్పు ఉన్న వాటర్లో వేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోకపోతే బ్లాక్గా అయిపోతాయి వంకాయలు కన్ను వచ్చేస్తాయండి టేస్ట్ అస్సలు బాగుండదు కారపొడి కూడా ఇక్కడే వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కదండి దాన్ని బట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కారపొడి అనేది నేను ఇక్కడ వన్ స్పూన్ కారపొడి వేసుకుని మొత్తం బాగా కలిపేసుకుంటున్నానండి మొత్తం కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాను అలా వేగిన తర్వాత జస్ట్ ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదండి దాంట్లో హాఫ్కి వాటర్ కొంచెం వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి వంకాయ ముక్కల్ని రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ మొత్తం ఈ కర్రీతో తినేయచ్చండి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది పప్పు చారు కానీ ఆకూర పప్పు కానీ దేంట్లో అయినా కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి